ఇప్పుడు ఒక్క ఛాన్స్ లో మీ అందరిని నవ్వించడానికి వస్తున్నారు ఏం చూసేద్దాం లెట్ మీ వెల్కమ్ ఎక్స్‌ప్రెస్ అరియా నో క్రాజు హే మిస్టర్ రా మిస్టర్ కండిడెంటే మనం స్కూల్స్ కి వెళ్తుంటాం స్కూల్ నుంచి చిన్నప్పుడు ప్రతిసారి ట్యూషన్స్ కి వెళ్తుంటాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఇంటి దగ్గర పంపిస్తుంటారు ఎందుకంటే ఇంటి దగ్గర చదవమని చెప్పి ఆనా ఇంటి దగ్గర పంపే ఒక మోటర్ ఇస్తారు మోటర్ ఇస్తారు సో ఆ ట్యూషన్స్ కి వచ్చినప్పుడు ఆ పిల్లలు సరదాగా మాట్లాడితే ఆ పంచులేస్తే ఎలా ఉంటది ఆ ట్యూషన్స్ లో ఎలా ఉంటాయి సిచువేషన్స్ ఆ పిల్లలు ఎలా ఉంటారని చూద్దాం నేను ట్యూషన్ మాస్టర్ ఈరు ట్యూషన్ కి వచ్చే పిల్లాడు అన్నమాట నేను ట్యూషన్ చెప్పాలంటే నాకు ఒక బోర్డు కావాలి నాకు సెటప్ కావాలి ఆ సెటప్ వస్తే ట్యూషన్ స్టార్ట్ చేద్దామా మాస్టర్ మీది ఎందుకు బ్లాక్ బోర్డ్ కాకుండా వైట్ బోర్డ్ ఉంది నేను బ్లాక్ ఉన్నాను కదా అందుకే అది వైట్ చేసుకున్నా ఇప్పుడు చూడు ఎలాంటి వస్తా చూడండి టైం అయిందిగా ఈ పాటికి అవడ వస్తూనే ఉంటాడు ఇక్కడ కర్ర నుంచి ఉంది మాస్టర్ లేడేంటి అయ్యో కర్ర కాదు మనిషే కర్ర కాదు మనిషే నేను కూడా చూసనకు పొట్టడం వస్తాడు అనుకోండి కానీ బొగ్గు రాలే బొగ్గు రాలే పేరేంటి నోకరాజ్ సార్ ఇంటి పేరేంటి శ్రీ కనక దుర్గా నిలయం 1988 అటొక మొక్క ఇటొక మొక్క మధ్యలో పువ్వు మధ్యలో పువ్వు నిన్న కన్నడ అంటే మీ నాన్నే చదువుకున్నాడురా మా నాన్న లా చదివాడు సార్ అది పేపర్ లోనా ఏం కాదు సార్ మరి నిజంగానే చదివాడు ఎలా చదివాడు కేరళ వెన్నీల వెన్నీల కేరళ కేరళ వెన్నీల నాకివ్వలేడు అవును సార్ అక్కడేంటారు అంతమంది ఉన్నారు జనాలు ఏమైంది మీ ఇంటి దగ్గర 15 మందిని డ్రైవర్లు తీసుకొచ్చి మా ఇంటి దగ్గర పెట్టాను ఏ మీ నాన్న డ్రైవింగ్ స్కూల్ పెట్టాడా లేదు సార్ మరి ఎందుకు డ్రైవర్స్ అందరూ మీ ఇంటి ముందు ఉన్నారు డైలీ మా అమ్మ మా నాన్న కొట్టుకుంటారు సార్ గట్టి చెప్పు డైలీ మా అమ్మ మా నాన్న కొట్టుకుంటారు సార్ గొడవెట్టుకున్న ప్రతిసారి ఏమంటదో తెలుసా ఏమంటది నేను మీతో ఎగలకపోతున్నా నాకు డ్రైవర్స్ కావాలి అంది అందుకే 15 మంది డ్రైవర్లు తెచ్చి ఇంట్లో పెట్టాను ఒకటి రెండు టీ మసాలా టీ మసాలా టీ చూసా స్టార్ట్ అవగానే ఫీజ్ తెమ్మని తెచ్చావా ఎందుకు తేలేదు సార్ ఇది మాత్రం మంచిగా ఇదిగా ఏంటది మెయిన్ 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 ఎందుకు తెచ్చారా ఇదిగా ఫీజు ఇదిగా ఫీజు నేను తెమ్మన్నది ట్యూషన్ ఫీజు ఇదిగో ట్యూషన్ ఫీజు పక్కనుంది లాగాను పక్కనుంది లాగాను ట్యూషన్ ఫీజు తెమ్మంటే ఆ ఫీజు లాక్కొచ్చావా నీలాంటోడే తాగి తాగి నీళ్ళు ఎవరు పోయిందిరా అంటే తాగిన దగ్గర పోయిందేమో అని సిట్టింగ్ వేసింది ఎత్తుకున్నాడంట మీ పక్కన అమ్మ యాదమ్మ ఉండలేదు పెళ్ళి అయ్యేంత వరకు రాదు పెళ్ళి అయిన తర్వాత వస్తుంది పెళ్ళి అయిన తర్వాత వస్తుందా ఎందుకు అలాగా నువ్వు చేసావు కదా చదివిందైనా బుర్రలో ఉందా చదివింది బుర్రలు బుక్లు ఉంటది కదా బుక్లు ఉంటది కదా
చదివింది బుర్రలో బుక్ బుక్. అవును రా రే, అడగ మర్చిపోయిను. మర్చిపోతే గుర్తు తెచ్చుకుని అడగండి సార్. ఇప్పుడు లెసన్ చెప్తాడు ఎంత తాత జాడతా చూడండి. రామా వినరా మీ మామ. కాదు నేను నీకు హోంవర్క్ ఇచ్చాను అసలు బుక్. మామూలుగా చదివాను నేను. రాసావా? 10:30 AM, 11:30 AM, 12:30 AM, 2:30 AM, 5:30 PM, 6:30 PM, 9:30 PM. ఇదేంటి మొత్తం టైమ్స్ రాసుకొచ్చో? నిన్న మీరు ఏమన్నారు? నువ్వు హోంవర్క్ సరిగా చేయట్లేదు 20 టైమ్స్ రాసుకొని రాను. 20 టైములు రాసుకొచ్చాను కదా, 20 టైములు రాసుకొచ్చాను కదా. సర్లే ఆ టైమ్స్ కాదు కానీ టేబుల్స్ రాసుకున్నామని రాసి పేజీ తిప్పు. అవి రాసుకొచ్చు. చదువు. ఇనప టేబుల్, చెక్క టేబుల్, డైనింగ్ టేబుల్, వెజిటేబుల్ అవి కూడా రాయిపోయావా? టేబుల్స్ రాయమంటే ఎనప టేబుల్, చెక్క టేబుల్. నా నీలాంటివాడే, నీ మెమోరీస్ ఏమైనా ఉంటే చెప్పరా అంటే 1 GB మెమోరీ, 2 GB మెమోరీ అని చెప్పాడు. నీకు ఒకటి అడుగుతాను చెప్పరా? రెండు అడిగినా చెప్పేస్తాను, రెండు అడిగినా చెప్పేస్తాను. ఈ ట్యూషన్స్ కి ఆ ట్యూషన్స్ అనే పేరు ఎలా వచ్చింది చెప్పు. తెలుసు ఎలాగా? నీకు ఎంతమంది కొడుకులు? ఇద్దరు. ఇంగ్లీష్ లో చెప్పు. టూ సన్స్. ఎలా ఇచ్చాను? ఇందాచి కొడుతున్నాను కానీ బాగానే చెప్పారా? బాగానే కాదు, నోటితో చెప్పేస్తాను అన్ని. కాదు నిన్న ఎగ్జామ్ రాయమని రాసావా? రాశాను సార్. ఏదో ఒకసారి ఎగ్జామ్ బాగా రాసి ఉంటావు. సూపర్ రాశాను. చికెన్ మొక్క, మటన్ మొక్క, అది ఇది ఎగ్జామ్ ఏంటి? చికెన్ అది 3 మార్కులు ప్రశ్న. ఓ పేరాలు పేరాలు రాయకండి, 2 ముక్కలు రాయమన్నారా? చికెన్ ముక్క, మటన్ ముక్క, చికెన్ ముక్క, మటన్ ముక్క. రేపు పొద్దున షార్ట్ ఆన్సర్ రాయమంటే షార్ట్ బొమ్మకి ఆన్సర్ రాస్తావా? పేర్లేదు దాని గుడికి వెళ్ళిపో, పేర్లేదు దాని గుడికి వెళ్ళిపో. డివిజన్స్ చెప్తా నేర్చుకో. సరే సార్. మీ చిన్నపిల్లకి అర్థమయ్యేలా చెప్తా. ఓకే సార్. మనకి ఎప్పుడైనా 2 చెవులు ఉంటాయి. అవును సార్. ఈ చెవులో 2 వేసుకోవాలి. 2? కొంచెం లోపలికి వేసుకోమంటారు, బయట వేసుకోమంటారు? లోపలికి వేసుకో. ఈ మధ్యలో 5 ఉంది అనుకో. ఈ చెవులు ఇంకో 2 వేసుకోవాలి. ఓకే సార్. ఇక్కడ 4 రెండు 4 కదా. అవును సార్. ఇగో ఈ మన కింద ఒకటి ఉంటది అనమాట. అవును సార్. కింద చెప్పిన బాగాహారం అంటే బుక్ లో రాయాలా? ఏది రాసావా? చెవులో, ఇగో చెవులో 2 వేసాను, ఈ చెవులో 2 వేసాను. మరి మధ్యలో 5, కింద ఒకటి ఉంది సార్, కింద ఒకటి ఉంది సార్. 4 x 4 ఎంత? 8. 4 x 4? 4 x 4 8. అమ్మమ్మ 4 x 4 కరెక్ట్ ఆన్సర్. అది కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్. 4 x 4 8 అలాగవుద్దిరా? అయితే కొట్టించుకుంటావా? 4 x 4 అందులో ఎన్ని 4లు ఉన్నాయి సార్? 2 4లు. 2 4లు ఎంత సార్? 8. చెప్పాను కదా సార్. మర్చిపోతే గుర్తు తెచ్చుకోండి. 8 అయి ఉంటదిలే, మనమే తప్పుచదు. మా చిన్నప్పుడు మ్యాథ్స్ తప్పు చెప్పుంటాడు. సరే హిస్టరీలోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం సార్. సరే నీకు ఫస్ట్ హిస్టరీలో వెళ్ళి. హిస్టరీలో ఏముంటాయి? www.american.com అమెరికన్. అరే హిస్టరీ డిలీట్ చేయడం వాడు. హిస్టరీ ఏముంటాయి? ఇక్కడ కళ్ళ ముందు కనపడి వెళ్ళి పోను సార్. నీకు చూసలేదు వెళ్ళలేదు పో. ఆ మొక్కను చూడు, 100 డ్రైనేజ్ ఒకేసారి క్లీన్ చేసినట్టు. జానీ జానీ ఎస్ పాప, టోసన్ మాస్టర్ ఎర్రి పాప. ఆయన ఎరిపాప కాదు, మీలాంటి వాళ్ళు గొప్పలు చేసినందుకు ఆయన ఎరిపాప అంటారా? ఇలాంటి ట్యూషన్ మాస్టర్ లేకపోతే మీరు లేరు. ఇంటి దగ్గర అమ్మ నన్ను ఎంత బాగా చూసుకుంటారో, అమ్మ నన్ను ఎంత బాగా చదువు చెప్తారో, ట్యూషన్ మాస్టర్ మేము కూడా అంతే బాగా చదువు చెప్తాం. సో రెస్పెక్ట్ ట్యూషన్ మాస్టర్.